హలో, హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్ సుజాత. ఈరోజు దేవీ నవరాత్రుల్లో భాగంగా మూడవ రోజు అనమాట ప్రోగ్రాము. ఈరోజు మంజుల మురళి కూర్చుంటున్నారు, అందుకని చెప్పేసి నైవేద్యాలు చేయాలని చెప్పేసి ఫ్రెండ్స్ వచ్చారనమాట. 4 గంటలకే వచ్చారంట వాళ్ళు. నన్నైతే 5 గంటలకు లేపారు, నేను 5 తర్వాత వచ్చాను. వాళ్ళందరూ రెడీ చేస్తున్నారనమాట, పులిహోర, దద్దోజనం, పాయసం. అదండి, రాత్రి 11:30 అయింది. అవి పూలు అవి కొన్ని కొంత డెకరేషన్ చేసేటప్పటికి గట్ట ఇంకా అంతా చేయలేక రేపు మార్నింగ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇళ్ళకి వెళ్ళి పనుకున్నాము. బుజ్జి కూడా వచ్చేసిందనమాట, అందరూ వచ్చారు కదా అని. ఇదైతే పులిహార కోసమని వండి పెట్టారు. చింతపండు అవి రాత్రి నానబెట్టేసి వండి పెట్టిందంట మంజుల. వీళ్ళు వరక హెల్ప్, అదే కొన్ని పనులు మందులు చేసేసుకుంది, కొన్ని పనులకి అందరూ వచ్చారనమాట. ఇది పులిహార కోసం. అవన్నీ కొంచెం లేట్ అవుతాయి చేయడము. అదిగాక ఇంకొకటి అండి, ఇక్కడ వీళ్ళందరిని చూస్తున్నారు కదా, వీళ్ళల్లో ఒకరు మిస్ అయిపోయారు. మా ఫ్రెండ్ నిర్మల, తను విజయవాడలో ఉంది, అన్నయ్యకి బాగలేక. అది ఏంటంటే తను లేని లోటు అయితే మాకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. అసలుకి ఏదైనా సరే నా మీద సెటర్లు వేయడం కానీ అందరితోటి మాట్లాడడం కానీ కొంచెం అట్లా బాగా ఉండేది. తన లేని లోటు అయితే మాకైతే బాగా తెలుస్తుంది. బుజ్జిని చూశారు కదా, ఉల్లిపాయలు చక్క 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 ఎలా కోసేస్తుందో. తను మాత్రం అన్ని పనుల్లో షార్ప్ అనమాట. ఉల్లిపాయల కటింగ్ దగ్గర నుంచి, డెకరేషన్ దగ్గర నుంచి, కారు డ్రైవింగ్ దగ్గర నుంచి ఏదైనా సరే అలా చేసేయగలదు. నాకైతే మాత్రం కొత్తిమీర ఇచ్చారండి. ఆ కొత్తిమీరని కట్ చేసి నా పని కొంచెం లేట్ అనమాట. నాకంతే ఎక్కువ పని ఇవ్వరు, కొంచెం లైట్గా ఇస్తారు. ఈరోజు అన్నీ 3 రకాలు చేయాలి కదా, గారెల్లోకి కొత్తిమీర. ఈరోజు పక్కన ఒక అబ్బాయి చెప్పాడు, అంటే తను హోటల్ రన్ చేస్తుంటాడు అనమాట. ఏమనంటే గారెల్లో తోటకూర వేయండి, చాలా టేస్ట్ వస్తుందని. అందుకని పీసు అట్లా తీసి చిన్న చిన్న పీసెస్ చేసి కట్ చేసి గారెల్లో వేసాము, కొత్తిమీర, తోటకూర. అసలు ఆ రోజు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి గారెలు, ఎంత బాగున్నాయంటే. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. తోటకూర వేసినందు మూలానే కొంచెం టేస్ట్ మారిందని చెప్పేసి అయితే అంటున్నారు అక్కడ అందరూ. వీళ్ళందరూ ఏ వంటలైనా సరే ఎకాయకిన అసలుకి ఒక్క చేత్తో అట్ట తీసి పక్కన పడేస్తారనమాట. కానీ కాకపోతే ఏంటంటే మేము ఈ నవరాత్రులు అప్పుడు మాత్రం అంత పని పెట్టుకోదలుచుకోక అందరూ క్యాటరింగే ఇచ్చేశారు. రేపు బుజ్జిది కూడా ఉంది, బుజ్జి కూడా భోజనం క్యాటరింగ్ ఇచ్చేసింది. నిన్న భారత పుణ్య భోజనాలు క్యాటరింగ్ అందరు క్యాటరింగ్ ఇచ్చేశారులే. ఇవి ఏదన్నా ఇలాంటివి ఐటమ్స్ పులిహోర ఇలాంటివి 2-3 రకాలు చేయాల్సి వస్తే మాత్రం చేస్తున్నారనమాట. ఇంకపోతే ఇంకా 2 డేస్లో మేము రేపు సండే రోజు మా అబ్బాయి కోడలు అమ్మాయి ముగ్గురు కూర్చుంటారు, అప్పుడు మేము ప్రసాదాలు రెడీ చేయాలి. కానీ మేము కూడా ఇలాగే ఇంటి దగ్గరే చేపిద్దాం అనుకుంటున్నాము. ఆ రోజు కూడా దాదాపు అటు ఇటుగా ఇవే వంటలు అయి ఉండొచ్చు అనమాట. పులిహోర అయితే రెడీ అవుతుంది, పెరుగన్నానికి అన్నం వండి పెడుతున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే గారెలు చేయాలి. గారెల కోసం అని చెప్పేసి మినపప్పు కడిగి పెట్టి గ్రైండర్ వేసి ఉంచితే అవి మళ్ళీ ఇప్పుడు 6 అయింది కదా, వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి ఒక గంటన్నర వాళ్ళ పనులు ఏవైనా ఉంటే అవి చేసుకొని వచ్చేసి మళ్ళీ 8:30, 8:30 అట్లా వచ్చేసి చేస్తాము అంటున్నారు. ఎందుకంటే ఇంటి దగ్గర పనులు కూడా ఉంటాయి కదా అందరికీ, మనవరాళ్ళని. కాకపోతే కొంచెం అదే అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలకి మనవరాళ్ళ టైపులో ఉన్నారన్నమాట అందరు ఏజ్డ్, అందుకని చెప్పేసి వాళ్ళకి పనులు అయ్యి కొంచెంసేపు 1 గంట సేపు వాళ్ళ పనులు కూడా కానిచ్చేసి ఇంటికి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ చేయాలి. ఆలోపు మంజుల పొంగలు పెట్టుకుంటుంది ఇంట్లో. పొంగలు పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు అనుకో దేవుడి దగ్గర, వీళ్ళ మా పనులు మేము చేసేస్తామన్నమాట మిగతా పనులు కూడా. ఇదిగోండి రాత్రి మేమైతే ఇట్లా మామిడి ఆకులకి అట్లా పువ్వు కూర్చేసి అది వాకిలి తోరణంలాగా అది రెడీ చేసి పెట్టేసి అది ఒక్కటి అక్కడ సెట్ చేసిపోయాము. కింద అంతా బంతిపూలతో అలంకరణ చేయాలి కదా మరలా. అది ఇది అమ్మవారి వెనక వైపు అనమాట. ఇది బుజ్జి నేను ఆ పనిలో ఉన్నాము, ఇంకా మిగతా వాళ్ళేమో అందరు ఇళ్ళకి వెళ్ళిపోయారు వాళ్ళ పనులు చేసుకొని రావడానికి. ఎవరు ఖాళీగా ఉండరు ఆ బజార్ను మొత్తానికి, ఎవరికి తోచిన పని వారు చేస్తూ ఉంటారు. అమ్మవారి పనులు ప్రతి ఒక్కరూ మేము చేయాలి కదా అన్నట్టు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అన్నమాట.
వడ్డించే వాళ్ళు ఇవన్నీ వంటలు చేసామా, వడ్డించే వాళ్ళు మళ్ళీ వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు ఆ టయానికి 12 గంటలకల్లా చెప్పేసి వాళ్ళు వడ్రం చేయడానికి వస్తుంటారు అన్నమాట. అట్లా అందరూ ఎవరికి తోచిన పనులు వాళ్ళు ఎవ్వరు ఊరుకుంటారు. కుర్చీలు అందరు కూర్చున్న తర్వాత మళ్ళీ అన్నీ ఒక చోట వేసి పెడతారు. అన్నీ అట్లాంటి పనులు ఉన్నాయన్నమాట. ఆ చిన్న చిన్న పనులన్నీ మొత్తం అందరూ ఎవరికి వాళ్ళే కరెక్ట్గా సెట్ చేసుకొని ఎవరి పనులు వాళ్ళు టకటకటకట చేసుకొని వెళ్ళిపోతారు. అంటే అదే చెప్పాను కదా, అమ్మవారి పనులు మేము కూడా కొంత చెయ్యాలి అన్న ఇష్టం అనేది అయితే అందరిలో ఉంటుందన్నమాట. అది దానికి అట్లా చేసుకుంటూ ఉంటారు. అనుకోండి ఒకవైపు అయిపోయిందా, అంతలోపు పంతులు గారు వచ్చేసారనమాట. మళ్ళీ అమ్మవారికి చీర అది కట్టాలి కదా, ఆయన ఇక్కడ పూలన్నీ ఇట్లా కట్టిన తర్వాత ఇవి మాకు ఇచ్చేసారు వాళ్ళు. అవన్నీ మళ్ళీ ముందు వైపు కూడా డెకరేషన్ చేయాలన్నమాట. అందుకని చెప్పేసి అట్లా వాళ్ళు కడతా కూర్చున్నారు. ఈరోజు లక్ష్మీ అమ్మవారిది అని చెప్పేసి మురళి వాళ్ళు డబ్బులు దండ గుచ్చారు. అక్కడ పనులు కొంత అయిపోయినాయా, అవి మిగతా వాళ్ళకి అప్పగిచ్చేసి ఇక్కడ రాజీ అన్నపూర్ణ వీళ్ళేమో గారెలు చేస్తా కూర్చున్నారు అనమాట. చెప్పాను కదా గారెలు తోటకూర వేస్తే చాలా టేస్టీగా ఉన్నాయని. ఆ రోజైతే మాత్రం బాగా కరకరలాడతా చాలా బాగున్నాయి గారెలు. అది కాక అప్పటికప్పుడు వేడి వేడి తీసుకెళ్ళి 12 గంటల టయానికి అందించారు, అందుకని చాలా టేస్టీగా ఉన్నాయి. మురళి వాళ్ళు అయితే పీటల మీద వాళ్ళు కూర్చున్నారు అనమాట, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఈ 9 రోజులు మాత్రం ఉదయం పూట జంట కూర్చుంటారు, సాయంత్రం అప్పుడు మాత్రం అదే అందరూ కుంకుమ పూజకి అని చెప్పేసి ఆడవాళ్ళు కూర్చుంటారు. ఉదయం పూట అయితే మాత్రం ఇట్లా రోజు కలశం పెట్టేసి రోజు ఒక చీర వాళ్ళు తెచ్చుకున్న చీరని కట్టేసి అట్లా పూలదండలు అవన్నీ వేసి ఎవరి పూజ రోజు వాళ్ళు చీర వాళ్ళు కలశం చెంబుకి కలశం పెట్టి ఇట్లా కూర్చుంటారు అన్నమాట. పరమేశ్వరి జగదీశ్వరి పాహి మాం పరమేశ్వరి
జై జై శక్తి, జై జై శక్తి, జై కాళీ, జై 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 జై దుర్గా, జై జై దుర్గా, జై జై దుర్గా. జై శక్తి, జై జై శక్తి, జై జై శక్తి, జై జై శక్తి, జై జై కాళి, జై జై కాళి, జై జై కాళి, జై జై దుర్గా, జై జై దుర్గా, జై జై దుర్గా, జై జై శాంభవి, జై జై శాంభవి, జై జై శాంభవి, జై జై భవాని, జై జై భవాని, జై జై భవాని, రాజరాజేశ్వరి అమ్మవారికి, 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 మహారాజరాజేశ్వరి అమ్మవారికి, అమ్మవారికి, మహాలక్ష్మి అమ్మవారికి, అందరూ కూడా చక్కగా దమ్మం పెట్టుకుని మనసులో ఉన్నటువంటి కోరికంతా కూడా అమ్మవారికి చెప్పుకుని వందల మొక్కలు కోరుగా వచ్చేసి అమ్మవారిని ఇచ్చినటువంటి అక్షతలు పూలన్నీ కూడా పావాలని చెల్లేసి మళ్ళా వెళ్ళి ఉంచాము. అందరూ కూడా వచ్చేసాము మొక్కలు కూడా. అక్కడ పూజ అయిపోయింది కానీ ఇక్కడ ఈ వంటలు మాత్రం ఇంకా కాలేదు, ఇంకా టైం కాలేదు కదా అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉన్నారు. పెరుగన్నం చూడండి, శివ ఎడగలు పెడుతున్నాడు. తీసుకొచ్చి పెట్టాలి కదా, ఇవ్వండి. అమ్మవారికి రెడీ అయిపోయిన నైవేద్యాలు, పొంగలి, గారెలు, పులిహోర, దద్దోజనం, ఇవి. ఇదండి మేము అమ్మవారికి రోజు చేసే ప్రోగ్రాములు అవి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.